నమస్కారం ఫ్రెండ్స్. మా ఆంటీ ఒక ఆమె ఉంది. ఆమె నన్ను నాకు అడిగింది, నాకు ధ్యానం చేయడం నేర్పవారా, ధ్యానం చేస్తే ఆరోగ్యం మంచిగా అవుతుందంట, మన బాడీలో ప్రతి పార్ట్లో కదలిక వస్తుందంట, ధ్యానం చేస్తే ఆరోగ్యము చాలా మంచిగా అవుతుందంట, నాకు ధ్యానం నేర్పవా అని అడిగింది. అయితే ఫస్టే బేసిక్కే ధ్యానం ఎలా చేయాలి అని అడగడము అనే ప్రశ్న, ఎలాంటి ప్రశ్న అంటే, ఇప్పుడు ఒకతను ఉన్నాడు, అతడు MBBS అప్లై చేశాడు, చేసేసి ఒక హాస్పిటల్ జాయిన్ అయ్యి నాకు హార్ట్ సర్జరీ నేర్పండి, హార్ట్ సర్జరీ గుండె సర్జరీ నేర్పండి అన్నట్లు ఉంటుంది. ఏది నాకు ధ్యానం చేయడం నేర్పవా అనేది అనే ప్రశ్న. బేసిక్స్ లేకుండా హార్ట్ సర్జరీ నేర్పరా నాకు అన్న విధంగా ఉంటుంది. ఏది MBBS చేసిన వ్యక్తి హార్ట్ సర్జరీ చేయాలంటే MS సర్జరీ చేయాలి, ఎన్నో సర్జరీస్ వేరే వేరే ఆర్గాన్స్ ఇవన్నీ చేసిన తర్వాత పర్ఫెక్ట్ అయిన తర్వాతకి నువ్వు లాస్ట్కి హార్ట్ సర్జరీకి వెళ్తావు, అంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలా అని ఇక్కడ యమ నియమ ఆసన ప్రాణాయామాల్లో పర్ఫెక్ట్ అయ్యి అవంటే ఏంటో తెలుసుకుంటే ఆటోమేటిక్గా నువ్వు ధ్యానం చేస్తావు. యమ నియమ ఆసన ప్రాణాయామ ఇవి చేయడము ఎలా అంటే, ఇవి చేయడం వల్ల మన బాడీ ఒక నిలకడకు వచ్చేస్తుంది, బాడీ నిలకడకొచ్చేసి తద్వారా మైండ్ నిలకడకొచ్చేస్తుంది, మన మనసు నిలకడక వచ్చేసి మనం ఇచ్చే ఎమోషన్స్ డిస్టర్బ్ లేకుండా ఉంటాయి అన్నట్లు. ఇప్పుడు మీరు యమనియమ ఆసన ప్రాణాయామం అంటే ఏదో అనుకోవద్దు, కేవలం మనం తీసుకునే ఆహారంతో అవేర్గా ఎలా ఉండాలి, మనం తీసుకునే నిద్ర టైమింగ్స్ ఏంటని ఈ బుక్లో చెప్పబడినవి అవే యమనియమ ఆసన ప్రాణాయామాలు అంటే. మళ్ళీ బాడీ ఫిట్నెస్ కోసము ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, ఆసనాలు కూడా ఏ విధంగా చేయాలి, అది ఒక మెథడ్గా ఒక విజ్ఞాన శాస్త్రపూర్వకంగా ఇక్కడ చెప్పబడింది. అవి చేస్తే అన్నీ ఒక నిలకడ వచ్చేసిన తర్వాతకి ధ్యానం ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది, నువ్వు నడుస్తున్నా పనిచేస్తున్నా కూడా ధ్యానం అవుతుంది. అది ధ్యానం అంటే ఇంకా ఏదో కాదు, ఫస్ట్ బేసిక్స్ అయినా యమ నియమ ఆసన ప్రాణాయామాలలో పర్ఫెక్ట్ కావాలి. అయితే ఈరోజు మనం చెప్పుకునేది, ది ఎసెన్స్ గ్రాస్ ఆర్ ఫైన్ హ్యాస్ కాస్మిక్ కాన్షియస్నెస్ అండ్ యూనివర్సల్ లైఫ్ ఆల్ ప్రివెయిలింగ్ హ్యాస్ ప్రొసీడెడ్ ఫ్రమ్ కాస్మిక్ కాన్షియస్నెస్ టు సూపర్ కాస్మిక్ కాన్షియస్నెస్ టు నియర్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్ ఓన్లీ అన్మానిఫెస్ట్ స్పిరిట్ హ్యాస్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్ ఇవి మనకు మనం చెప్పుకున్నాం కదా, మనకి మూడు కాన్షియస్నెస్లు తెలుసు ఆల్రెడీ. ఒకటేంటి యానిమల్ కాన్షియస్నెస్, ఇంకోటి సెల్ఫ్ కాన్షియస్నెస్, మూడోది కాస్మిక్ కాన్షియస్నెస్. ఇవి మనము ఫస్ట్ వాల్యూమ్లోనే చెప్పుకున్నాము. ఈ వాల్యూమ్లో మళ్ళీ ఒక మూడు కాన్షియస్నెస్లు చెప్తున్నారు. అంటే ఈ మూడు మొత్తం ఆరు కాన్షియస్నెస్లు ఉన్నాయంట. ఈ కాన్షియస్నెస్ ప్రతి చోట ప్రతి ఈ కాస్మిక్ మొత్తము వ్యాపించి ఉందట. కాన్షియస్నెస్ కేవలం మనకే కాదట, ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క లెవెల్లో ఉందట. ఒక్కొక్క మన భూమి మీద వ్యక్తులకు వివిధంగా కాన్షియస్నెస్లు ఎలా ఉన్నాయో అలా ఉందట. ఎసెన్స్ గ్రాస్ ఆర్ ఫైన్ హ్యాస్ కాస్మిక్ కాన్షియస్నెస్ అండ్ యూనివర్సల్ లైఫ్ ఆల్ ప్రివెయిలింగ్ అంతటా వ్యాపించి ఉందట. ఈ కాన్షియస్నెస్ మనకు ఒక్కలకే లేదంట, మనుషులకు ఒక్కళ్ళకే కాన్షియస్నెస్ అని కాదు, ప్రతి ఒక్కటి ఉంది కానీ లెవెల్స్లో ఉంది. అది ఒక్కటే కాన్షియస్నెస్ వివిధ లెవెల్స్లో ఉంది. అలా 6 కాన్షియస్నెస్లు చెప్పారు ఇక్కడ, 7 కాన్షియస్నెస్ చెప్పారు. ఈ 7 కాన్షియస్నెస్లు కూడా అది వాటి స్థాయిని బట్టి వేరే వేరే విధంగా ఉన్నాయి. ప్రివెయిలింగ్ హ్యాస్ ప్రొసీడెడ్ ఫ్రమ్ కాస్మిక్ కాన్షియస్నెస్ టు సూపర్ కాస్మిక్ కాన్షియస్నెస్. మళ్ళీ మూడు చెప్పుకున్నాక నాలుగోది ఏంటిది, సూపర్ కాస్మిక్ కాన్షియస్నెస్ కంట, కాస్మిక్ కాన్షియస్నెస్ కన్నా హై లెవెల్ అండి సూపర్ కాస్మిక్ కాన్షియస్నెస్. దానికన్నా ఇంకా ఎక్కువ హై లెవెల్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్ అంట. అబ్సల్యూట్ కాన్షియస్నెస్ కన్నా ఇంక ఎక్కువ హై లెవెల్లో ఆరోది స్పిరిట్ హ్యాజ్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్. అన్మానిఫెస్ట్ స్పిరిట్ హ్యాజ్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్. ది ప్లానెట్స్ అండ్ సన్స్ అండ్ స్టార్స్ అకార్డింగ్ టు దేర్ ఇంటెన్సిటీ హ్యావ్ ఏ కాన్షియస్నెస్. మనం చెప్పుకున్నాం కదా, ఈ ప్లానెట్స్ సన్స్ స్టార్స్ అన్నింటినీ వాటి ఇంటెన్సిటీ బట్టి వాటికి కాన్షియస్నెస్ ఉంటుందంట. ఇంటెన్సిటీ మన ఒక్కళ్ళకి ఉంటుందండి అనుకోమాకండి, ఇంటెన్సిటీ మనకి ఉంటుంది వాటికి ఉంటుంది, కాన్షియస్నెస్ మనకి ఉంటుంది వాళ్ళకి ఉంటుందట.
వాటికి ఉంటుందంట. ఇప్పుడు కాన్షియస్నెస్, ధర్తీకి ఉండే భూమికి ఉండే కాన్షియస్నెస్ భూమికి ఉంటుంది, సన్నుకు ఉండే కాన్షియస్నెస్ అందుకే, స్టార్స్కి ఉండే కాన్షియస్నెస్ స్టార్స్కి. అందుగురించే ధ్రువతార అని చెప్పారు. ధ్రువుడు 5000 బాలుడుగా పుట్టాడు అనే అంటే కాన్షియస్నెస్ వాటికి మనకు పెట్టబడింది. అందుగురించి మన ఏ ధర్మము అర్థం చేసుకుంటే దాంట్లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి మన స్టోరీస్లలో కూడా. అరేంజింగ్ బిట్వీన్ సింపుల్ టూ సూపర్ కాస్మిక్ కాన్షియస్నెస్. ఎట్లా అంటే అరేంజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయంట, సింపుల్ టు సూపర్ కాస్మిక్ కాన్షియస్నెస్ వరకు ఉన్నాయండి. సింపుల్ కాన్షియస్నెస్ నుంచి సూపర్ కాన్షియస్నెస్ వరకు ఆయా గ్రహాలకు ఆయా నక్షత్రాలకు ఉన్నాయట. ఎట్ ద ఇన్ఫినైట్లీ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ సూపర్ కాన్షియస్నెస్ మూమెంట్స్ టేక్ ప్లేస్ ఇన్ ద ఎంటైర్ గెలాక్సీ అండ్ ఈవెన్ బియాండ్. ఈ గెలాక్సీలో సూపర్ కాన్షియస్నెస్ ఉన్నాయి ఉంటాయన్నట్టు. ఎట్ దట్ స్టేజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ టూ స్లో టు బీ ఆఫ్ ఎనీ యూజ్. ఎట్ దట్ స్టేజ్ ఈవెన్ కాస్మిక్ కాన్షియస్నెస్ becomes a great limitation and to the super cosmic consciousness functions at the absolute speed of the galaxy and not at the absolute speed of the solar system, which is the speed of light. This point is to be well understood. Light takes 60,000 years to cross the diameter of our galaxy, a speed slower than that of a bullock cart on Earth. ఎట్లా అంట, ఈ కాన్షియస్నెస్ మనము చెప్పుకున్నాం కదా కాస్మిక్ కాన్షియస్నెస్ చాలా ఉన్నతమైనదని చెప్పుకున్నాం కదా, అయితే సూపర్ కాస్మిక్ కాన్షియస్ కన్నా సూపర్ కాస్మిక్ కాన్షియస్ ముందు ఈ కాస్మిక్ కాన్షియస్ అనేది తక్కువ, చాలా తక్కువ అన్నట్టు. దాని ముందు దానికి కూడా ఒక లిమిట్స్ ఉన్నాయి, కాస్మిక్ కాన్షియస్నెస్ కూడా ఒక లిమిట్స్ ఉంది. సూపర్ కాస్మిక్ కాన్షియస్నెస్కి ఎటువంటి లిమిట్స్ లేవు. ఎలా అంటే, ఎప్పుడైతే సూపర్ కాస్మిక్ కాన్షియస్నెస్ ఉండిందో అప్పుడంట ఇంకా కాంతి యొక్క వేగం కూడా చాలా నిదానమైపోతుందంట. ఇప్పుడు కాంతి భూమిలో కాంతి గెలాక్సీ మనం చెప్పుకున్నాం కదా టేక్స్ 60,000 ఇయర్స్ టు క్రాస్ ద డయామీటర్ ఆఫ్ గెలాక్సీ. మన గెలాక్సీ ఒక మూల నుంచి ఇంకొక మూలకి కాంతి ప్రయాణించడానికి 60,000 సంవత్సరాలు పడుతుందంట. ఒక్కటే కాంతి కిరణము ఈ మన గెలాక్సీ మొత్తం హోల్ గెలాక్సీ ఒక చివరి నుంచి ఇంకో చివరికి ప్రయాణించడానికి 60,000 ఇయర్స్ పడుతుంటాయి, అంటే 60,000 సంవత్సరాలు పడుతుంటాయి ఒక కిరణం. మనకు తెలుసు కాంతి ఎంత వేగంగా ప్రయాణం చేస్తుందో. అయితే ఎలా అంటే, ఇప్పుడు మన బుల్లక్ కార్టు ఎడ్ల బండి ఉందండి, ఎడ్ల బండి మన భూమిలో ఒక మూల నుంచి ఇంకొక మూల ప్రయాణించడానికి కన్నా ఎక్కువ టైం పడుతుంది. ఇంకా బుల్లక్ కార్టే తొందరగా ప్రయాణిస్తుంది. ఎందుకంటే ఒకవేళ సూపర్ కాస్మిక్ కాన్షియస్నెస్ ఉంటే సూపర్ కాస్మిక్ కాన్షియస్నెస్ ఈ లైట్ కన్నా ఎక్కువ వేగంగా ప్రయాణిస్తుంది అని ఎలా చెప్పాలంటే, ఇప్పుడు లైట్ వేగం కూడా తక్కువైపోతుంది సూపర్ కాస్మిక్ కాన్షియస్నెస్ ముందు. ఎలా అంటే, ఇప్పుడు బుల్లక్ కార్టే తొందరగా ఎర్త్ అడుచువర్ నుంచి ఇటు చివరి వరకు, బుల్లక్ కార్టు ఎడ్ల బండి భూమి అడుచువర్ నుంచి ఇటు చివరి వరకు ప్రయాణించడం తొందరగా అవుతుందట లైటు ప్రయాణించడం కన్నా. లైటు గెలాక్సీలో ఒక చివరి నుంచి ఇంకొక చివరికి ప్రయాణించడానికి పట్టే సమయం అంటే సూపర్ కాస్మిక్ కాన్షియస్నెస్ వేగము ఎక్కువ అని చెప్తున్నారు ఇక్కడ. కాంతి వేగం కన్నా సూపర్ కాన్షియస్ వేగము ఎక్కువ. దిస్ ఇన్ అవర్ ఎర్త్లీ లాంగ్వేజ్ అమౌంట్స్ టు బీయింగ్ ప్రెజెంట్ ఇన్స్టాంటేనియస్లీ అండ్ సైమల్టేనియస్లీ ఎవ్రీవేర్ ఇన్ అవర్ గెలాక్సీ. ఎట్లా అంటే, ఇంకా సూపర్ కాస్మిక్ కాన్షియస్నెస్ అంటే ఇంకా ఓమ్నిపోటెంట్ అన్నట్టు. ఇంకా ఎక్కడెక్కడైనా ఎప్పుడైనా ఉండగలరు. మూడు కాళ్ళలో త్రిలికాల జ్ఞానం చెప్పుకున్నాం కదా, అట్లా త్రికాజ్ఞుడు అంటాం కదా, అతనికి అన్నీ ఉంటాయినట్టు. సైమల్టేనియస్లీ ఇక్కడ ఉంటాడు, ఎట్ ఏ టైం అక్కడ ఉంటాడు, అన్నీ తెలిసిపోతాయినట్టు. దిస్ ఈజ్ నోన్ యాజ్ ద స్పిరిట్ అండర్లయింగ్ ద హోల్ క్రియేషన్ is actually spirit manifest. Even the speed of spirit manifest is slow and is not of much use for the intergalaxy travel. Manamu ఇంతకుముందేమో ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహం మీదకి ఇంటర్ ప్లానెటరీ ట్రావెల్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఇంటర్ గెలాక్సీ ట్రావెల్, ఒక గెలాక్సీ నుంచి ఇంకో గెలాక్సీకి పోతారంట, అది ఇంటర్ గెలాక్సీ ట్రావెల్ అట.
ఎవరు ఎవరికి మాత్రమే ఇది మాటల్లో మనకి అందదు, కేవలము సూపర్ కాస్మిక్ కాన్షియస్నెస్ ఉన్న వ్యక్తి మాత్రమే అర్థం చేసుకోగలడు. బిట్వీన్ మిలియన్ అపాన్ మిలియన్ ఆఫ్ గెలాక్సీస్, మిలియన్ మన కాస్మిక్లో మన ఎర్త్ ఒకటే లేదు అనుకు, మిలియన్ ఆఫ్ మిలియన్ గెలాక్సీస్ ఉన్నాయట, ఆ గెలాక్సీలో ఎన్నో ఎర్తులు ఉన్నాయంట. మీరు ఏదో ఈ విషయాలు తెలుసుకోండి. సో ద సూపర్ కాస్మిక్ కాన్షియస్నెస్ స్టేట్ దెన్ బికమ్స్ ఏ గ్రేట్ లిమిటేషన్ ఇన్ ఇట్స్ టర్న్. కానీ ఈ సూపర్ కాస్మిక్ కాన్షియస్నెస్ కూడా తన లిమిటేషన్స్ ఉన్నాయండి దానికి కూడా. ఎప్పుడు ఒక గెలాక్సీ నుంచి ఇంకొక గెలాక్సీకి జర్నీ చేస్తున్నప్పుడు కూడా దానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయంట. అయితే దానికన్నా గొప్పది ఇంకొకటి ఉందంట, అది ఎందుకు చూద్దాం. సో ఈవెన్ దిస్ స్టేట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ అబ్సల్యూట్ స్పీడ్ అండ్ ఇట్స్ ఓన్ సూపర్ గెలాక్సియల్ కాన్షియస్నెస్ విచ్ ఈజ్ కాల్డ్ సీడ్ మేనిఫెస్ట్ బీయింగ్ బియాండ్ ద మేనిఫెస్ట్ స్టేట్ ఆఫ్ స్పిరిట్. దిస్ సీడ్ ఈజ్ అండర్లయింగ్ ద హోల్ ఆఫ్ క్రియేషన్, ఈవెన్ అండర్లయింగ్ ద స్పిరిట్ మేనిఫెస్ట్ ఎస్ ఎట్ బియాండ్ దిస్ సీడ్ మేనిఫెస్ట్ ఈజ్ ద అన్మానిఫెస్టెడ్ స్పిరిట్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఇంకా ఇది మాటలకి అందని విషయము, మనము మన దిమాగుతో మన బ్రెయిన్తో మనము చెప్పుకోలేము. ఇవి అసలు మనకు అర్థం కావదు ఈ స్థాయి. ఎట్లా గెలాక్సీ నుంచి గెలాక్సీకి జర్నీ అంటే అమ్ము, కాంతి కన్నా ఎక్కువ వేగము అని చెప్తున్నారు. గెలాక్సీ మన ఇప్పుడు మన ఆలోచనలు అమ్ము ఇంకా వద్దు, మన నెక్స్ట్ ఏం చెప్పారో చూద్దాము. సహజి ఇట్ ఈజ్ ట్రూ ఆల్సో దట్ ఇన్ ద సెల్ఫ్ కాన్షియస్నెస్ ఆర్ ఈగో స్టేట్ ద నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఆర్ మ్యాక్సిమమ్. దే ఆర్ మచ్ లెస్ ఇన్ ద సింపుల్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ యానిమల్స్ అండ్ డిమినిష్ ఫర్దర్ అగైన్ ఇన్ ద కాస్మిక్ కాన్షియస్నెస్ అండ్ సూపర్ కాస్మిక్ స్టేట్ అండ్ సో ఫోర్త్. మనం చెప్పుకున్నాం కదా యానిమల్ సెల్ఫ్ కాన్షియస్నెస్ కన్నా కింద యానిమల్ కాన్షియస్నెస్ ఉంది. సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే ఈగో స్టేటు. దే ఆర్ మచ్ లెస్ ఇన్ ద సింపుల్ కాన్షియస్నెస్. ఈ సింపుల్ కాన్షియస్నెస్ కన్నా దీని సెల్ఫ్ కాన్షియస్నెస్ కన్నా తక్కువ సింపుల్ కాన్షియస్నెస్ అంటే యానిమల్ కాన్షియస్నెస్. మళ్ళీ ఈ కాస్మిక్ కాన్షియస్ కన్నా తక్కువ ఇది సెల్ఫ్ కాన్షియస్నెస్. అదేవిధంగా సూపర్ కాన్షియస్నెస్ కన్నా తక్కువ కాస్మిక్ కాన్షియస్నెస్ ఉన్నాయి. అంటే కాస్మిక్ కాన్షియస్నెస్ కన్నా ఎక్కువ సూపర్ కాస్మిక్ కాన్షియస్నెస్, యానిమల్ కాన్షియస్నెస్ లేదా సింపుల్ కాన్షియస్నెస్ కన్నా ఎక్కువ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉంది, సెల్ఫ్ కాన్షియస్నెస్ కన్నా ఎక్కువ కాస్మిక్ కాన్షియస్నెస్ ఉన్నాయి. స్టెప్స్ అలా. ది స్మాల్ నెంబర్ ఇన్ ద ఫార్మర్ ఈజ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ థాట్స్ ఫర్ ద ప్యాటర్న్స్ అండ్ ఇన్ ద లేటర్ కేస్ ఇట్ ఈజ్ ద డిస్కార్డింగ్ ఆర్ అవుట్ గ్రోయింగ్ ఆఫ్ థాట్స్ విచ్ అకౌంట్స్ ఫర్ ద డిమినిషింగ్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్. అంటే ఇంకా థాట్స్ తగ్గిపోతాయంటే, ఎప్పుడైతే నువ్వు కాస్మిక్ కాన్షియస్నెస్ సూపర్ కాస్మిక్ కాన్షియస్నెస్కి వచ్చావో అప్పుడు థాట్స్ తగ్గిపోతాయంటే అంటే నీకు థాట్స్తో పని లేదంట. ఇంకా అక్కడ ఏంటంటే నువ్వు ఏమనుకుంటున్నావో అది అనుకోగానే అయిపోతుంది. ఇంకా నీకు థాట్స్ ఎప్పుడు కావాలి పని అనుకున్న తర్వాతకి పని కాకుంటే థాట్స్ యూజ్ చేసి పని అయ్యే విధంగా చేస్తావు. ఇలా చేస్తే నా పని కావాలంటే ఇలా చేస్తావు, కానీ నీకు థాట్స్ యొక్క అవసరము లేకుండా పోతుందంట నీకు సూపర్ కాస్మిక్ కాన్షియస్నెస్. అలా ఇలా అంటే ఇంకా థాట్స్ నువ్వు ఒకసారి అనుకోగానే ఆ పని అయిపోతుందంట. నువ్వు ఏం కావాలనుకుంటున్నావో అది అయ్యి అయిపోతుంది. ఇంకా అప్పుడు నీకు థాట్స్తో పని ఏముంది, ఎనర్జీ మస్తు సేవ్ అయిపోతుంది అన్నట్టు. ఇంకా ఎప్పుడైతే నువ్వు స్వచ్ఛంగా ఉన్నావో ఇలా ఈ స్థితికి వచ్చేస్తావు. ఎప్పుడైతే నువ్వు బ్యాడ్ థాట్స్ ఉన్నాయో ఈ స్థితికి రావడం చాలా కష్టము. ఇన్ ద లోయర్ ఎర్లియర్ స్టేట్ ఇట్ ఈజ్ లైక్ ద మైండ్ ఆఫ్ ఎ చైల్డ్ విత్ లిమిటెడ్ ప్యాటర్న్స్ దట్ ఆర్ సింపుల్ అండ్ సెవరల్ కాంప్లెక్స్ అండ్ క్రాక్డ్ ప్యాటర్న్స్ హ్యావ్ నాట్ ఎట్ బీన్ అక్యుములేటెడ్ యాజ్ ఇన్ ద అడల్ట్ స్టేజ్. ఇప్పుడు ఎవరికైతే ఆలోచనలు కుటిలంగా ఉంటాయో, ధూర్తుడై ఉంటాడో ఆలోచనలు, అంటే వీళ్ళని ఎవరిని మోసం చేద్దాము, నా పని కావాలంటే ఏం చేద్దాము, ఒకరిని ఇబ్బంది పెట్టనే ఏం చేద్దాము, ఒకరి కోపం వచ్చే విధంగా, ఒకరిని బాధ పెట్టే విధంగా నేను ఇలా చేస్తే బాగుంటుంది అని బ్యాడ్ థాట్స్ ఉన్నవాళ్ళు ఈ స్థాయికి అస్సలే రాలేరు. కేవలము సెల్ఫ్ కాన్షియస్నెస్ లేకుంటే ఇంకా కిందికి వెళ్తారు, యానిమల్ కాన్షియస్నెస్కి వెళ్ళే అవకాశం ఉంది, కానీ పైకి వచ్చే అవకాశం లేదు. కాస్మిక్ కాన్షియస్నెస్ సూపర్ కాస్మిక్ కాన్షియస్నెస్ని అస్సలు టచ్ చేయలేరు. ఎట్లా
ఉన్నటువంటి ఇటువంటి కుటిల ఆలోచనలు ఉన్నవాళ్ళు. ఎవరైతే చేయులు లెక్క ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ వరకు వచ్చే అవకాశం. ఎందుకంటే చేయులకి ఎవరి మీద కోపం ఉండదు, పిల్లవాడికి ఎవరి మీద ద్వేషం ఉండదు, వాడికి థాట్స్ తక్కువ ఉంటాయి, ఏం చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు. కానీ అడల్ట్ స్థాయికి వచ్చేసరికి ఆలోచనల యొక్క రూపు మారుతుంది, ఆలోచనలు పెరుగుతాయి. కాబట్టి ఇది మనము పెరగకుండా చూసుకుందాము. ఇన్ ద కాస్మిక్ కాన్షియస్నెస్ స్టేజ్ ఇట్ ఈజ్ అగైన్ లైక్ ద చైల్డ్ స్టేజ్ ఫర్ ద ప్యాటర్న్స్ ఆర్ ఫ్యూ అండ్ సింపుల్ బట్ హియర్ ద కాంప్లెక్స్ అండ్ ద క్రోక్డ్ హ్యావ్ బీన్ డెలిబరేట్లీ లైడ్ అసైడ్. అంటే ఇంకా అప్పుడు ఆలోచనలు పక్కన పెట్టబడతాయంట. ఎందుకంటే నువ్వు ఏం చేసినా కూడా అర్థం చేసుకొని ఆలోచించి చేస్తున్నావు కాస్మిక్ కాన్షియస్నెస్ వల్ల. ఇంకా అప్పుడు నీకు ఆలోచనల యొక్క అవసరము లేదు, అప్పుడు నీకు కుటిల ఆలోచనలు లేవు, ఏం నువ్వు అనుకోగానే పనులు అయిపోతుంది. ఎందుకంటే నీకు నీ మైండ్ హైటెన్ స్టేట్కి వెళ్ళింది. ఇంకా ఎవరైతే పిల్లవాడిలెక్క ఆలోచించగలడో అతడు భగవంతుని సామ్రాజ్యంలోకి, భగవంతుని గాడి యొక్క దునియాలో, గాడి యొక్క ప్రపంచంలోకి అడుగు పెట్టగలడు అనేసి జీసస్ కూడా చెప్పాడు. ఎవరైతే చిన్నపిల్లవాళ్ళ లెక్క ఆలోచించగలరో వాళ్ళు మాత్రమే ఈ భగవంతుని ప్రపంచాన్ని తెలుసుకోండి, గుర్తించగలడు అనేసి మనకు చెప్పి ఉన్నారు. ది రిథమిక్ బ్రీతింగ్ ది సబ్జెక్టింగ్ ఆఫ్ ఆల్ కోడింగ్ అండ్ డికోడింగ్ టు ద డిజిన్ఫెక్షన్ చేంబర్ ది యూజ్ ఆఫ్ కరెక్టివ్ మెథడ్స్ బ్రింగ్ అబౌట్ స్లోలీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ 2+ జెన్ యోగా యూనిట్స్. మనకి ఎప్పుడైతే ఈ డిజిన్ఫెక్షన్ చేంబర్ కరెక్టివ్ మెథడ్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేయడం వల్ల మనము 2+ జెన్ యోగా యూనిట్స్కి వస్తాము. ఒకవేళ కుటిలంగా ఆలోచనలు ఉన్నప్పటికీ అవి ఉన్నప్పటికీ ఎప్పుడైతే మనం 3SRB చేసినామో, కరెక్ట్ మెథడ్స్ చేసినామో, ఈ బుక్లో చెప్పబడినట్టువి డిజిన్ఫెక్షన్ చేంబర్ గురించి తెలుసుకున్నామో, అప్పుడు మనము 2+ యోగా యూనిట్స్కి వచ్చేస్తాము. వచ్చినప్పుడు ఎక్కటా చేసుకున్నప్పుడు CCS దాటుతాము అన్నట్టు. యూనిట్స్ విచ్ స్లోలీ టేక్ సెల్ఫ్ కాన్షియస్నెస్ అక్రాస్ ద స్టేజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అండ్ మెడిటేషన్ విత్ ద రిజల్ట్ దట్ ద కోడింగ్ అండ్ డికోడింగ్ రేట్ డ్రాప్స్ వెరీ అప్రిసియబ్లీ. ఇంకా అప్పుడు నీకు ఆటోమేటిక్ ఎప్పుడైతే 2+ జెనియోగా యూనిట్స్ ఎక్కట్టా అయినాయో 3SRB వలన, డిజిన్ఫెక్షన్ చేంబర్ వలన, కరెక్ట్ మెథడ్స్ వలన, అప్పుడు నీకు అకస్మాత్తుగా ధ్యానంలోకి వెళ్ళిపోతావు. అప్పుడు ధ్యానం చేయాలని అనుకోవు, అయినప్పటికీ ధ్యానంలోకి వెళ్ళిపోతావు. ఎందుకంటే నీకు జెనియోగా యూనిట్స్ పెరిగినాయి ఇక్కడ. అప్పుడు నువ్వు ధ్యానంలోకి వెళ్ళిపోతావు. అప్పుడు నీ కోడింగ్ కోడెడ్ థాట్స్, కోడెడ్ ఇంపల్సెస్, డికోడింగ్ థాట్స్ అనేవి తగ్గిపోతాయి అన్నట్టు. అవి తగ్గిపోవడం ధ్యానం చేయడం వల్ల తగ్గిపోతాయి, నువ్వు తగ్గిపోవడం వల్ల కూడా ధ్యానం చేస్తావు. ఈ సైమల్టేనియస్గా ఒకేసారి జరుగుతుంది. ఓకేనా? మిగిలిన క్లాసు రేపు చెప్పుకుందామా హిందవీ.